నేను మీ అర్ధ శ్రీమస్ అందరూ బాగున్నారండి నేను చాలా 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 బాగున్నానండి ఈ రోజు మీకు ఒక చిన్న హెయిర్ స్టైల్ సెల్ఫ్ హెయిర్ స్టైల్ అన్నమాట మనం సొంతంగా జడ ఎలా వేసుకోవాలంటే కొంచెం చిన్న 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 హెయిర్ అన్నమాట షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే నేను లెంత్ హెయిర్ చూపిద్దామంటే నా దగ్గర షార్ట్ హెయిర్ అందరూ అడుగుతున్నారు లాంగ్ హెయిర్ సెల్ఫ్ హెయిర్ స్టైల్ అంటే చూపియాలని ఉంది నాకు కూడా కానీ కాకపోతే నా హెయిర్ లెంత్ ఎక్కువ లేదు కాబట్టి నేను షార్ట్ హెయిర్కే చూపియగలుగుతా చూపిస్తానండి ఇగో ఇంత చిన్న హెయిర్ అన్నమాట చిన్న హెయిర్ షార్ట్ హెయిర్ కి హెయిర్ స్టైల్స్ ఏదా ఇలా వేయాలో చూపిస్తా చూడండి చూసి మీరు ట్రై చేసుకోండి ఈజీగా ఉంటాయి చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ అన్నమాట మన పెద్దగా రిస్క్ తీసుకొని ఆఫీస్ పోయే వాళ్ళు జాబ్ పోయే వాళ్ళు చిన్న బజార్ పోయే వాళ్ళు కూడా కొంచెం నీట్ గా ఇంట్లో ఉండేది మరీ రోజు రొటీన్ గా కాకుండా కొంచెం వెరైటీగా కూడా ఉంటే బాగుంటది అట్లా చూపిద్దాం అనుకుంటా నేను మీకు చూడండి మీరు కూడా నచ్చితే ట్రై చేసుకోండి ముందు ఇది ఎవరికైనా బాగుంటుందండి హెయిర్ స్టైల్ ముందు కొంచెం హెయిర్ తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డివైడ్ చేసుకోండి డివైడ్ చేసిన తర్వాత ఈ రకంగా టిక్ టాక్ పెంచండి చూడండి ఇంకొకటి ఇంకొకటి ఈ రకంగా పెట్టిన తర్వాత కొంచెం ఈ రకంగా తీసేసుకొని అందరికి పఫ్ పెట్టుకోవడం ఇష్టం ఉండదండి కొంతమంది ఇట్లా ఫ్రంట్ సైడ్ ఇట్లా వేసుకుంటే బాగుంటది రెగ్యులర్ గా అంటే పెట్టుకోలేం కదా మనం అకేషన్ బట్టి అంటే ఓకే రెడీ కావచ్చు కానీ ఇట్లా రోజు పెట్టాలంటే పెట్టలేం కాబట్టి ఈ రకంగా ట్రై చేసుకోవచ్చు మనం ఇట్లా ఈ రకంగా క్లిప్ పెట్టేసుకోవాలి చూడండి ఒక రోజు ఫ్లవర్ సైడ్కి పెట్టారంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం హెయిర్ తీసుకోవాలి హెయిర్ తీసుకొని రైట్ సైడ్ రోజు లో పెట్టేసిన లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడికి ఫోల్డ్ చేసిన తర్వాత వెనక్కి మలచేసి మనం ఇందాక పెట్టిన టిక్ టాక్ పిన్స్కి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది చాలా బాగుంటుంది హెయిర్ స్టైలు చూడడానికి సింపుల్ హెయిర్ స్టైలే కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు సింపుల్ హెయిర్ స్టైల్ అన్నమాట ఏం లేదండి ముందు పఫ్ తీసుకోవాలి చూపించిన కదా మీకు స్టెప్ బై స్టెప్ తీసుకున్నాం అనుకోండి హెయిర్ అంతా జారినట్టుగా ఉండదు అనమాట అదే జుట్టు మొత్తం తీసి పఫ్ లాగా పెడితే ఏంటంటే జారిపోయినట్టు అవుతుంది అట్లా కాకుండా మిడిల్లో కొంతవరకు తీసుకున్న తర్వాత దాని తర్వాత సైడ్లకు తీసుకున్నాం అనుకోండి ఫిక్స్ అయిపోతుంది అనమాట ఉదయం పెట్టుకున్న దగ్గర నుంచి సాయంత్రం వరకు మనకి ఎలాంటి చేంజ్ రాదు మంచిగా ఉంటుంది అదొక్కటి చూసుకోండి మీరు దాని తర్వాత సైడ్ కి ఒక రోజు ఫ్లవర్ పెట్టినా ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అండి మీ దగ్గర రోజు ఫ్లవర్స్ అంటే పెట్టుకోవచ్చు ఇటు సైడ్ నుంచి కొంచెం ఫోల్డ్ చేసి డిజైన్ లాగా చేసేసిన సింపుల్ హెయిర్ స్టైల్ చూస్తానికి మంచిగా ఉంటుంది ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఈ హెయిర్ స్టైల్ ఇది పెద్ద హెయిర్ స్టైల్ అని కూడా అనకపోవచ్చు కాకపోతే చూడడానికి లుక్ ఉండాలి రిస్క్ ఎక్కువ ఉండొద్దు లైట్ గా సింపుల్ గా వేసుకోవాలన్నమాట అదొకటి చాలా బాగుంటుందండి అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్